రైతులకు నిరసనలు చెప్తాం పరిచయం కూడా జై కాంగ్రెస్ राष्ट्र ప్రభుత్వం వ్యవసాయం మీద అవగాహన లేని ముఖ్యమంత్రి మంత్రులు రైతుల్ని మోసం చేసిండ్రు సన్న ఓట్లు వండితే దుబాయ్కి ఎక్స్పోర్ట్ అని లాభాలు ఉంటాయని చెప్పి వ్యవసాయం మీద కనీస అవగాహన లేని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం సన్న ఓట్లు వండించాలి అంటే ప్రజలు రైతులందరూ నమ్మి ఒకంతు భయాంద్రోణ గురై రైతు బంధు రాదని రైతుల్ని భయభ్రాంతులకు గురిచేసి ఈ రోజు రైతులు సన్న వడ్లు వేస్తే కేవలం దొడ్డు వడ్లు 30 క్వింటాల్ వచ్చే పరిస్థితి ఉంటే ఈ రోజు కేవలం 10 క్వింటాల్ కూడా రాలే దోమపాటు గురై 2-3 క్వింటాల్ వచ్చే రైతులు కూడా ఉన్నారు కనీసం రైతు ఎక్కడైనా పని చేసుకుంటే ఒక 30,000 వచ్చు 3 నెలలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి సన్న ఓట్లేస్తే ఘోరమైన మోసం వాళ్ళు తినడానికి తిండి లేదు ఈ రోజు దుబ్బాక నియోజకవర్గంలో వ్యాపారం మీద ఆధారపడ్డారు మొత్తం కూడా మరి ఈ రోజు దయనీయమైన పరిస్థితుల్లో రైతాంగం ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం మద్దతు ఇవ్వకుండా రైతుల్ని మోసం చేస్తా ఉన్నది కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలకు ఈ బీజేపీ ప్రభుత్వం వతాసు పలుకుతా ఉంది వ్యాపారులు తక్కువ ధరలకు వడ్లు గాని ధాన్యాన్ని కొంటా ఉన్నారు పేసర్లకు మద్దతు ధర ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 7,000 చిల్లర ప్రకటిస్తే కూడా 4,000 రూపాయలకు కొంటా ఉన్నారు అదే విధంగా సోయాబీన్ కి 400 రూపాయలు తక్కువ కొంటారు ఏ మరి మక్కలు కూడా ఎక్కడ కొనట్లేదు మక్కలు 1800 అంటే 1300 వ్యాపారాలు వస్తులు కొంటుంటే ఈ ప్రభుత్వానికి కనీసం సిగ్గు శరం లేదు ఏదో చిన్న